శ్రీకృష్ణంతో బాధపడుతున్నారా? బీ బెటర్ వారి శిలాజిత్ వాడండి, సామర్థ్యాన్ని పెంచుకోండి. వివరాలకి డిస్క్రిప్షన్ లోని లింక్ ని క్లిక్ చేయండి. వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసే ఛాన్సెస్ ఉంటాయి, బట్ అండర్ ద డాక్టర్ సూపర్విజన్ తీసుకుంటే. లేదు, మనం తీసుకోవాలి నార్మల్గా మల్టీవిటమిన్లా అంటే తీసుకోవచ్చా? ఈ క్వశ్చన్కి ఏంటంటే, ఇందాక మీరు అడిగారు కదా శిలాజిత్ అనేది, దాంట్లో చాలా రకాలైన మినరల్స్ కాంపోనెంట్స్ ఉంటాయి అనుకున్నాం. శిలాజిత్లో కొన్ని రకాలైన యాసిడ్స్ ఉంటాయి, అంతేకాకుండా ఒక 80 టైప్స్ ఆఫ్ మినరల్స్ ఉంటాయి, 80 అబోవ్ చెప్పుకోవచ్చు మినరల్స్, అండ్ 10 to 15 వెరైటీస్ ఆఫ్ వైటమిన్స్ ఉంటాయి. ఇట్లా రకరకాల కాంపోజిషన్స్తో ఉండటం వల్ల మన బాడీలో ఎనబోలిక్ ప్రాపర్టీస్, అంటే బాగా బక్కపలుసుగా ఉన్నవాళ్ళు అశ్వగంధ లేదంటే అట్లాంటి కాంపోనెంట్స్, అంటే న్యూరో మాడ్యులేటర్, న్యూరో స్టిమ్యులేటర్, ఇమ్యూనో మాడ్యులేటర్ ఇలాంటి కాంపోనెంట్స్తో కనుక కలిపి తీసుకున్నట్లయితే మనకి ఎనబోలిక్ ప్రాపర్టీస్కి బాగా ఉపయోగపడుతుంది. అంటే బాగా బక్కపలుసుగా ఉన్న వాళ్ళకి బాగా కొంచెం ఒళ్ళు చేసేదానికి, కొంచెం వెయిట్ గెయిన్ అయ్యేదానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా బాగా వెయిట్గా ఒబేస్ ఎక్కువ ఉన్న వాళ్ళకి అందులో ఉండేటువంటి కొన్ని రకాల కాంపోనెంట్స్, యాసిడ్స్ ఇవన్నీ కూడా ఏం చేస్తాయి అంటే బాడీలో ఉండేటువంటి ఎక్స్ట్రా పౌండ్స్ అన్ని కూడా షెడ్ చేయడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఈ రకంగా ఈ కాంపోనెంట్ అనేది వెయిట్ గెయిన్కి యాజ్ వెల్ యాజ్ వెయిట్ మేనేజ్మెంట్కి, వెయిట్ లాస్కి ఇట్లా అన్నింటి కూడా బాగా ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. చాలా అంటే సో డెఫినెట్గా శిలాజిత్ వల్ల అందరికీ, ముఖ్యంగా ఆడవాళ్ళకి, ఇప్పుడు ఆడవాళ్ళ మొక్కవాళ్ళు అని లేదు, అందరికీ ఓవర్ వెయిట్, డయాబెటీస్ రెండు చాలా ఎక్కువగా ఉంటాయి. అండ్ రెండిట్లో ఇది అద్భుతంగా పర్ఫామ్ చేస్తుంది కాబట్టి డెఫినెట్గా తీసుకోవచ్చు అని అయితే డాక్టర్ సూపర్విజన్లో అయితే తీసుకోవచ్చు అని అంటారు. సో ప్లీజ్. అండ్ ఇంకోటి ఏంటంటే, నాట్ ఓన్లీ ఇప్పుడు సెక్షువల్ ఎబిలిటీ గురించి మాట్లాడుకున్నాం, ఒబేసిటీ మాట్లాడుకున్నాం, లేదంటే ఫీమేల్ గైనకలాజికల్ డిజార్డర్స్ లేదా పీసీఓడి, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఇట్లా అంటే, అంతేకాకుండా ఇది ఈ శిలాజిత్ అనేది కొన్ని రకాలైన హర్బల్ కాంబినేషన్స్లో అది కనుక తీసుకున్నట్లయితే మనకి ఆస్తమా, అంటే ఇప్పుడు రాబోయేది చలికాలం కాబట్టి ఈ చలికాలంలో కూడా మనకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. బ్రాంకయల్ ఆస్తమా ఎస్పెషల్లీ, కొన్ని పిల్లి కూతులు అంటారు శ్వాస ఆడదంటారు, ఈ చలికి కొద్దిగా చాలామంది కంజెషన్తో ఇబ్బంది పడుతుంటారు, అలాంటి వాళ్ళకు కూడా శిలాజిత్ కాంబినేషన్స్లో తీసుకున్నట్లయితే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సో శిలాజిత్ ఎప్పుడైనా సరే అండర్ ద సూపర్విజన్ ఆఫ్ డాక్టర్ తీసుకోవాలి, అండ్ నాట్ గ్రేటర్ దాన్ 50 or 100 milligrams కన్నా ఎక్కువగా తీసుకోకుండా ఉన్నట్లయితే దాని యొక్క బెనిఫిట్స్ అనేది మనం పొందడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇన్స్పైట్ ఆఫ్ గోయింగ్ ఇన్ టు ద రాంగ్ సైడ్ మనకి యాడెడ్ అడ్వాంటేజ్ అనమాట. కరెక్ట్, రైట్. సో తెలిసి తెలియక తీసుకొని ప్రాబ్లమ్స్లోకి వెళ్ళే కంటే ఒకసారి అడ్వైస్ తీసుకొని ఫాలో అయితే లైఫ్ లాంగ్ మనం హ్యాపీగా హెల్తీగా ఉండొచ్చు. రైట్. సో శిలాజిత్ అనేది వేడి పాలల్లో రాత్రి పడుకునే ముందు కలుపుకొని తాగాలి అని చాలామంది చెప్తూ ఉంటారు. సో వాట్ ఈజ్ అడ్వైజబుల్ లక్ష్మి గారు? అంటే ఇప్పుడు శిలాజిత్ అనేది ఇప్పుడు కొన్ని నానుడిలో చాలా కామన్, మనకి ఈజీగా తెలిసింది ఏంటంటే అందరికీ మేల్ పొటెన్సీ కాబట్టి పాలు అనేది మన వీర్య కణాలను వృద్ధి చేస్తాను కానివ్వండి, వాజీకరణంగా అంటే సెక్షువల్ పొటెన్సీ పెంచేదానికి ఉపయోగపడుతుందని అనే ఒక నానుడి ఉంది. కాబట్టి శిలాజిత్ విత్ మిల్క్ కనుక కలిపి తీసుకున్నట్లయితే వాళ్ళు పొటెన్సీ పెరిగేదానికి అవకాశం ఉంటుంది అనేది అది ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ రీజన్. రెండోది ఏంటంటే బాడీలో బాగా, ఇప్పుడు మనం ఇందాక అనుకున్నాం సప్తధాతువుల్ని పోషింపబడుతుంది అని, సో ఆ రకంగా కూడా శిలాజిత్ అనేది దాని బయో అవైలబిలిటీ పెంచింది. ఇప్పుడు మీరు వేరే ఏదైనా మెడిసిన్స్ తీసుకుంటున్నారనుకోండి, ఈ శిలాజిత్ కాంబినేషన్ కనుక కలిపి తీసుకున్నట్లయితే ఆ డ్రగ్ యొక్క ఎఫికసీ అనేది దాని యొక్క పొటెన్సీ పెరిగేదానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఆ డ్రగ్ మన బాడీలోకి పెనిట్రేట్ అయిపోయి అంటే సెల్ కూడా బాగా గ్రహించుకునే కెపాసిటీ పెరుగుతుంది, దట్ ఈస్ కాల్డ్ బయో అవైలబిలిటీ అనమాట. అంటే మనం ఒక 10% ఆఫ్ ఏదైనా ఒక 100 కాంపోనెంట్స్ తీసుకున్నాం అనుకోండి, ఆ 100 కాంపోనెంట్స్లో మ్యాక్సిమం కాంపోనెంట్ మన బాడీ గ్రహించుకొని కొద్ది కాంపోనెంటే మనకి మలమూత్ర రూపంలో కానీ స్వెట్ రూపంలో కానీ బయటకు వెళ్ళిపోయేదానికి అవకాశం ఉంటుంది. సో వాట్ ఎవర్ ద మెడిసిన్ మనం తీసుకున్నది అంతా కూడా బాడీకి అబ్జార్బ్ అవ్వదు. సో లివర్లో ఫస్ట్ పాస్ ఎఫెక్ట్ అని ఇట్లా అది లివర్లో ఫిల్టర్ అయిన తర్వాతే మన సెల్స్ అనేది సర్క్యులేటరీ సిస్టంలో నుంచి అబ్జార్బ్ చేసుకుంటాయి. సో ఇట్లా ఫస్ట్ పాస్ ఎఫెక్ట్ ఇదంతా ఉన్నప్పుడు కూడా బయో అవైలబిలిటీ పెంచేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి శిలాజిత్ అనేది మనం పడుకునేటప్పుడు పాలల్లో కానివ్వండి, లేదంటే గోరువెచ్చని నీళ్ళల్లో కానివ్వండి, ఇట్లా వేరే చూర్ణాలతో లైక్ అశ్వగంధ కానివ్వండి, ఎస్టిమధు కానీ, ఉసిరా కానీ ఇట్లాంటి వాటిలన్నింటిలో కలిపి తీసుకున్నట్లయితే అవసరాన్ని బట్టి, డిసీజ్ని బట్టి డాక్టర్ యొక్క కాంబినేషన్ వాళ్ళందరూ రాసి ప్రిస్క్రైబ్ చేస్తారు. కాబట్టి అకార్డింగ్ టు దర్ బాడీ నీడ్స్ని బట్టి అది ఇవ్వడానికి అవకాశం ఉంటుంది.